అర్హులకు వివరణ ప్రభుత్వ ద్వయమని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రిడేషన్ కార్డును ఆధారంగా చేసుకుని జర్నలిస్టులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేది ముఖ్యమంత్రి అభిప్రాయమన్నారు. నకిలీ జర్నలిస్టులను ఎరవేసి త్వరలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్తో కూడిన సౌకర్యాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జర్నలిజం విద్యార్థులకు సహాయం అందించటకు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రాష్ట్రంలో 3 విశ్వవిద్యాలయాల ఒప్పందం జరిగిందన్నారు. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజం డిప్లొమా కోర్సు ప్రవేశపెడతామని ఇందుకు సంబంధించి విధి విధానాలు తయారు చేశామని శ్రీనాథ్ అన్నారు. త్వరలో ఆన్లైన్ కోర్సుగా ఉంటుందని నిపుణులు ఆన్లైన్ లో కోర్సులు శిక్షణిస్తారు. అందుకోసం ఆ శిక్షణ కార్యక్రమాలు కూడా రకంగా రూపొందించుకుంటున్నాం. అంతేకాకుండా పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటుగా జర్నలిస్ట్ రంగంలోకి వచ్చే విద్యార్థులకు జర్నలిజం చదువుతున్న కోర్సులు చేస్తున్న విద్యార్థులకు కూడా ఇప్పటి నుంచే ఒక రకమైన శిక్షణ ఇద్దాము. వాళ్ళని కూడా మంచి జర్నలిస్టులుగా రూపొందేట్టుగా వాళ్ళకి సహాయపడతామనే ఉద్దేశంతోనే ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటికీ ఒక 3 యూనివర్సిటీలతో మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇంకా ఇక మీదట కూడా జర్నలిజం కోర్సులు ఉన్న అన్ని యూనివర్సిటీలతో కూడా మేము ఒప్పందాలు కుదుర్చుకుంటాం. వాళ్ళను కూడా అకాడమీ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళను కూడా సంపూర్ణమైన జర్నలిస్టులుగా వృత్తిలోకి తీసుకోవాలనే ఇంటెన్షన్ ఉద్దేశంతో నేను ఉన్నాను. దీనికి సంబంధించి తర్వాత అకాడమీ సర్టిఫికేషన్ కోర్సు కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనికని ఒక కరికులం సిలబస్ కూడా రూపంలో ఇప్పుడు తయారవుతా ఉంది. 60 రోజులు ఈ క్లాసెస్ నడుస్తాయి. ఈ క్లాసెస్కు అన్ని యూనివర్సిటీల్లోని జర్నలిజం డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీలతో పాటు ప్రొఫెసర్లతో పాటు పేరు ప్రఖ్యాతులు ఉన్న జర్నలిస్టులందరూ కూడా పాఠాలు చెప్తారు, క్లాసెస్ తీసుకుంటారు. ఈ రకంగా ఈ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆన్లైనే